నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. సిటీ కేబుల్ కృష్ణతేజ వీక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని జరుపుకుంటున్న ప్రజలు తిరుపతి ఇస్కాన్ మందిరంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేయండి, నిధులు వృధా చేయకుండా సద్వినియోగపరచండి. తుడాలో అధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ. తిరుపతి వినాయక సాగర్లో వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పర్యావరణ హితమైన వినాయక విగ్రహాలనే వాడాలని ప్రజలకు విజ్ఞప్తి. తిరుపతి కేటీ రోడ్డులో 22 కేజీల గంజాయి స్వాధీనం, ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. తిరుపతి డిఎస్పీ జె వెంకటనారాయణ వెల్లడి. ఇక వార్తలోని వివరాలు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేయాలని, నిధులు వృధా చేయకుండా సద్వినియోగపరచాలని తిరుపతి తుడా అధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ తుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, ఎక్కడా నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ అధికారులకు సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ తుడాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తుడా సమావేశ మందిరంలో సోమవారం మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, చేపట్టనున్న పనులను, నిధుల పెండింగ్ తదితర అంశాలపైన, తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపైన తుడా ఇన్ఛార్జి వీసీ వెంకటనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి నారాయణకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. అందరూ అభివృద్ధి బాట పట్టాలని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించాలని అన్నారు. ఇక నుండి ముఖ్యమైన మున్సిపాలిటీల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఏం జరుగుతోంది, అభివృద్ధి ఎలా చేయాలనే అంశాలపై సమీక్షించనున్నానని తెలిపారు. నిధుల కొరత ఉందని, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. త్వరలోనే నిధులు వస్తాయని తెలిపారు. వచ్చిన నిధులను చక్కగా ప్లాన్ చేసుకుని ప్రాధాన్యతా క్రమంలో ప్రజాభివృద్ధి పనులకు వెచ్చించాలని సూచించారు. మున్సిపాలిటీలోని అన్ని విభాగాల అధికారులు చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్లాన్ చేసుకోవాలని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లు దుర్వినియోగం జరిగిందన్నారు. నగరంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని, శెట్టిపల్లి భూముల సమస్యలను పరిష్కరించాలని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని, ఆటోనగర్ను అభివృద్ధి చేయాలని, నగరంలో ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలని కోరారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ తుడా ద్వారా నిధులు దుర్వినియోగం జరిగిందని, విచారణ చేపట్టాలని కోరారు. పార్కుల నిర్వహణ పెంచాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశించామని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ తుడా అధికారులు పాల్గొన్నారు. 2023-24 ఫస్ట్ 6 మంత్స్ అంటే జనవరి నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా, మార్చి టు సెప్టెంబర్ ఫస్ట్ 6 నెలల ఫైనాన్షియర్కి 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మున్సిపాలిటీస్. 2023 అంటే లాస్ట్ ఇయర్ మార్చి టు సెప్టెంబర్ దాన్ని డైవర్ట్ చేసేసారు. దాన్ని మున్సిపాలిటీస్కి కానీ డైవర్ట్ చేస్తే, మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మళ్ళీ 300 కోట్లు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంది. ఫైనాన్షియల్ అన్ప్లాన్ చేశారు కాబట్టి కొద్దిగా స్లోగా 1/1 చేస్తుంది. ఈరోజు 454 కోట్లు ఇంత ఇబ్బందులు ఉన్నా అందులో పెన్షన్స్ అబ్నార్మల్గా పెంచాం. దాదాపు 33,000 కోట్లు పరిహారం అవుతుంది ఆ పెన్షన్స్. 33,000 కోట్లు అలా చేసిన ఫైనాన్షియల్ని ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఆయన ట్రాక్లోకి తీసుకొస్తున్నారు. అందువల్ల నేను మంత్రివర్యులకి చెప్తున్నదంటే కొద్దిగా ఓపిక పట్టండి, స్టడీ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే అడిగారో అన్నిటినీ 1/1 టేకప్ చేస్తానని తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎన్జీటీ కొన్ని ఆంక్షన్స్ పెడుతుంది, దాని మీద కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం. దాని మీద కూడా యాక్చువల్గా మన మున్సిపల్ అధిక కమిషనర్ అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే స్టడీ చేయమని, వీలైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంటే ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. అప్పుడు సెగ్రిగేషన్ అవసరం లేదు, తీసిపోయి డ్రై కానీ రెండు తీసిపోయి దాంట్లో వేయచ్చు. అయితే ఎన్జీటీ కొన్ని కండిషన్స్ పెట్టిందని దాన్ని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పాను. దాన్ని వేస్ట్ చేస్తాం. ఏదైతే చెత్త పన్ను తీసుకొచ్చారు, చెత్త పన్ను ఎందుకో చెత్త పన్ను తెలియదు. ఆల్రెడీ మున్సిపల్ ట్యాక్స్లో అన్నీ ఉంటాయి, మున్సిపాలిటీలో కలెక్ట్ చేసే ట్యాక్స్ల్లో అన్ని ట్యాక్స్లు ఉంటాయి, మళ్ళీ చెత్త పన్ను అని. అందుకనే చెత్త పన్ను యాక్చువల్గా
తీసేస్తామని సీఎం గారు చెప్పారు. దాన్ని యాక్చువల్గా ఆల్రెడీ ఫైల్ కూడా మూవ్ చేశాము, ఇప్పుడు కలెక్షన్ కూడా చేయటం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుపతి ఎస్కాన్ మందిరంలో శ్రీకృష్ణుని దర్శించుకున్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతి హరే కృష్ణ రోడ్డులోని ఎస్కాన్ మందిరాన్ని సందర్శించి అష్టసఖులతో కూడిన శ్రీకృష్ణ స్వామివారిని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఎస్కాన్ మందిర అధ్యక్షులు రేవతి రమణదాస్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దంపతులను ఆహ్వానించి దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రసాద వితరణ కేంద్రంలో ప్రసాదాలు స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి కేటీ రోడ్డులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తిరుపతి పోలీసులు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అలిపిరి పోలీస్ స్టేషన్లో సోమవారం తిరుపతి డీఎస్పీ జె వెంకటనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పించిన మొదటి 100 రోజుల్లో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతిని డ్రగ్ రహిత టెంపుల్ సిటీగా చేయాలనే సంకల్పంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా పోలీసులు నిందితుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని అదుపులోనికి తీసుకోగా గంజాయి కలిగి ఉన్న వారి పేర్లు పట్టాభి గుణశేఖర్, కొండా మునిభరణిలుగా వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ జె వెంకటనారాయణ సోమవారం అలిపిరి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంజాయి కేసు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ నాగభూషణరావు ఆధ్వర్యంలో తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ పిఎస్వి రామకృష్ణోర్ తన సిబ్బందితో తిరుపతి కేటీ రోడ్ టేబుల్ 9 హోటల్ వద్ద వెళ్తూ ఉండగా హోటల్ ఎదురుగా అనుమానాస్పదంగా కనబడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని సోదా చేయగా గుణశేఖర్ వద్ద నల్లని గుడ్డల బ్యాగులో 12 కేజీలు, మునిభరణి వద్ద తెల్లని యూరియా ప్లాస్టిక్ గోతాములో 10 కేజీలు గంజాయి లభ్యమైందన్నారు. వెంటనే గంజాయిని సీజ్ చేసి అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ముద్దాయిలు యశోదానగర్లో ఉన్న గుణశేఖర్ రూమ్లో ఈ గంజాయిని దాచుకుని చిన్న చిన్న పొట్లాలు గట్టి తిరుపతి పట్టణంలో కావలసిన వారికి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఈ ఇద్దరు ముద్దాయిలు గంజాయిని ఎక్కడి నుండి తెస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు వంటి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు, త్వరలో వెల్లడిస్తామన్నారు. గతంలో కొండ మునిభరణిపై తిరుపతి సెబ్ పోలీస్ స్టేషన్లో 3 గంజాయి కేసులు ఉన్నాయన్నారు. కాగా వారిని అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనపరిచిన తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ, అలిపిరి సిఐ పిఎస్వి రామకిషోర్ అలాగే వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అభినందించారు. కాగా తిరుపతి జిల్లా ప్రజలకు మాదక ద్రవ్యాలపైన ఎలాంటి సమాచారం తెలిసినా తిరుపతి వాట్సాప్ నెంబర్ 8099999977 అలాగే డైల్ 100కు ఫోన్ చేసి తెలపాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిపిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. అలిపిరి సిఐ రామ్ కిషోర్ గారు, వాళ్ళ టీము, వాళ్ళకు వచ్చిన సమాచారం వరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుపతి డిఎస్పీ మేము మా పర్యవేక్షణలో ఆ స్పెషల్ టీము మన కేటీ రోడ్డులో నిన్న వచ్చిన సమాచారం మేరకు 5 గంటలకు టేబుల్ 9 హోటల్ ఎదురుగున్న ఆపోజిట్లో ఉన్న ఒక ఖాళీ స్థలంలో ఇద్దరు వ్యక్తులు ఇట్లా గంజాయి ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేస్తే దాని మీద పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఓ ద్వారా అది సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటి పట్టాభి గుణశేఖర్ అని, 2 కొండ మునిభరణి. వీళ్ళిద్దరు వ్యక్తుల దగ్గర ఒకరి దగ్గర 10 కేజీలు, ఒకరి దగ్గర 12 కేజీలు సీజ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్ కండక్ట్ చేసి దాని మీద సిఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ వాళ్ళ దగ్గర దొరికింది కాబట్టి వాళ్ళ వరకే కేసు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎలా తెచ్చారో, వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళు ఎవరని ఫ్రంట్ ఫార్వర్డ్ అంతా బ్యాక్వర్డ్ 2 దీనిలలో ఎగ్జామిన్ చేసి ఇది ఎటు నుంచి వచ్చి ఎటు పోతుంది తిరుపతి నగరానికి అనే మూలాలు కనిపెట్టడానికి ప్రత్యేకంగా టీముల ద్వారా జరుగుతోంది. ఆ టీముల ద్వారా వీళ్ళకి సప్లైదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే సపరేట్ టీములు పెట్టడం జరిగింది. అది త్వరలోనే వాళ్ళని కానీ పట్టుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రధాన ధ్యేయమని తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఆర్సీపురం ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై తవణంపల్లి ఎస్ఐగా చిరంజీవి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు, గొడవలు జరిగినా వెంటనే డైల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. సైబర్ నేరాలు, మహిళల పట్ల జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీటిని అరికట్టేందుకు తవణంపల్లి పోలీసులు ముందుంటారని తెలియజేశారు. అలాగే రానున్న వినాయక చవితి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేందుకు
చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇందుకు పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా నేరుగా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయవచ్చని, అలాగే తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. తనుపల్లి మండలంలోని ప్రజలకందరికీ తెలియజేసేది ఏమంటే, మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మండలంలో ఎక్కడైనా కూడా ఎటువంటి అవాంఛ సంఘటన జరిగినా, ఎటువంటి గొడవలు జరిగినా ఖచ్చితంగా డైల్ 100కు డైల్ చేయండి. సైబర్ నేరాలు కానీ, మహిళల పట్ల భద్రతకు ఎవరైనా ఎటువంటి ఉప్పు ఉన్నా, ఎటువంటి నేరాలు జరిగినా కూడా ఖచ్చితంగా ఎప్పుడు కూడా తనుపల్లి పోలీసులు అండగా ఉంటారు. ఖచ్చితంగా తనుపల్లి పోలీసులకు వెంటనే సమాచారం అందించండి. వెంటనే ఖచ్చితంగా పోలీసు సమాచారం అందుకున్న వెంటనే మీ దగ్గరికి వచ్చి మీకు ఎటువంటి సహాయం ఉన్నా చేయగలరు. రానున్న కాలంలో వినాయక చవితి సందర్భంగా పల్లెల్లో ఒక మండలంలో ఎక్కడన్నా ఎటువంటి గొడవలు జరుపుకోకుండా ప్రజలందరూ వినాయక చవితి సరిగా చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ముందుగా వినాయక చవితి వచ్చే క్రమంలో ఎవరైనా కూడా పల్లెటూళ్ళల్లో కానీ మండలంలో ఎక్కడైనా కూడా వినాయక చవితి జరిగే ముందు ఖచ్చితంగా పోలీసుల పరిస్థితి తీసుకుని ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా ఏదైనా సమాచారం ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీసులు తీసుకున్న వెంటనే మీకు ఎటువంటి సమయంలో కూడా 24 గంటలు కూడా పోలీసులు అందుబాటులో ఉంటారని ప్రజలకు తెలియజేస్తున్నాం. నమస్కారం. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న కృష్ణమందిరంలో కృష్ణాష్టమి వేడుకలను ఆలయార్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ భగవానునికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు నివేదించి, స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. ఆలయార్చకులు అనంతరామశర్మ మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న కృష్ణమందిరంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయని, తెల్లవారుజామున గోపూజతో ప్రారంభమై అనంతరం ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించి సాయంత్రం స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి గ్రామోత్సవం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి అఖిల భారత యాదవ సంఘం తరపునటువంటి కృష్ణ మందిరం శ్రీకృష్ణాష్టమిని క్రోధినామ సంవత్సర శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 5:30 నుండి గోపూజతో ప్రారంభమై పుష్పయాగము, గ్రామోత్సవము, ఉట్టిగొట్టడము, సాయంత్రం భరతనాట్య ప్రదర్శన, ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా స్వామివారి అనుగ్రహంతో బ్రహ్మాండంగా జరగబోతున్నవి. ఈ సంవత్సరము 26 శ్రావణ మాసము 26 తారీఖు 27 తారీఖు అనేటువంటి చిన్న సందిగ్ధంలో ఉంది. మనకి తిరుమల పంచాంగం ప్రామాణికం గనక 26 తారీఖు కృష్ణాష్టమిగా తీసుకొని కృష్ణాష్టమిని వేడుకను జరపడం జరుగుతుంది. పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందినారని తెలియజేయటం అది. ఓం నమో శ్రీమన్నారాయణ. ఎంజీఎం గ్రూప్ అధినేత మల్లికార్జున్ నాయుడు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని పలు చోట్ల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు ఆయన అభిమానులు రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్లు మాట్లాడుతూ తమ హాస్పిటల్ అధినేత మల్లికార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రిలో అనేక స్కీమ్లతో అధునాతన టెక్నాలజీతో అతి తక్కువ ధరలకే మెరుగైన వైద్యాన్ని అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు ఎంజీఎం హాస్పిటల్స్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రతి సంవత్సరం లాగా 26 ఆగస్టు నిర్వహించడం జరుగుతున్నది. ఈ క్యాంప్లో సుమారుగా 150 మంది వరకు రక్తం డొనేట్ చేయడానికి వచ్చినటువంటి బ్లడ్ డోనర్స్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఎంజీఎం హాస్పిటల్స్ తరఫున ప్రతి సంవత్సరం లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గర్భము దాల్చిన తల్లులకు స్పెషల్ ప్యాకేజెస్ లాంచ్ చేయడం జరిగినది. గర్భము దాల్చడం లేట్ అయినను లేదు, గర్భము దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్తో కూడా కలిపి స్పెషల్ ప్యాకేజెస్ తక్కువ ధరల్లో, అది సిజేరియన్ సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినను, ఏదైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీతో కూడిన ప్రెగ్నెన్సీలు కూడా ఈ హాస్పిటల్లో అదే ప్యాకేజ్ ధరలో చేయడము జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా మధ్య వయసు మహిళలకు ముందుగానే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, ఇతర క్రోనిక్ పరీక్షలు రాకుండా నివారణ పరీక్షలు కూడా ప్యాకేజీలో భాగంగా చేయడం జరుగుతున్నది. ధన్యవాదాలు. హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
కాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తిరుపతి ఇస్కాన్ కమల మందిరానికి ఉదయం నుంచే భక్తులు దర్శనానికి బారులు తీరారు. కృష్ణుడు దేవకి వసుదేవలకు దేవకి 8వ గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రం కూడా కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కాగా కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మేగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరణాలు అని కూడా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణధానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. మన ప్రజలందరికీ ఎంతో ఆనందకరమైన పండుగ. మన ఆచార్యులు ఈ దీని యొక్క మహత్యాన్ని కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారు. మొట్టమొదటి దాని యొక్క ప్రాశస్త్యం అగుని తెలియపరుస్తాను, ఎందుకంటే ఒక సందేశం కూడా ఇచ్చినట్టుంది. మన ఆచార్యులు తెలియజేసిన వాక్యాలు, మన శాస్త్రవచ్చినటువంటి వాక్యాలు ఏంటంటే, భగవంతుని యొక్క పర్వదినాలు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, నరసింహ చతుర్దశి, వరాహ ద్వాదశి, వామన ద్వాదశి, సో ఇలాంటి పర్వదినాలే కాకుండా ఆచార్యుల యొక్క ఆయుర్భావ తిథి, తిరోభావ తిథి, ఏకాదశి, ఇవి చాలా చాలా శక్తివంతమైన తిథులు అనమాట. ఈ తిథుల్లో మానవాళి ముఖ్యంగా పదందరూ వచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకుని భగవద్భక్తిని ప్రసాదించమని చెప్పేసి కోరుకున్నట్టయితే చాలా విశేషమైన ఆశలు లభిస్తాయి. కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలు విన్నా, దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అద్దం పడుతుంది. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్ట దైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాలలో, సాంప్రదాయాలతో, భక్తి ప్రపత్తులతో కృష్ణుని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సాంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి. వేడుకలో ఎంతో భక్తిభావంతో లక్షలాది మంది వచ్చి ఈ పర్వదినాన్ని పర్వదినంలో దేవాదిన శ్రీకృష్ణ భగవాన్ యొక్క బర్త్డే మన పర్వ వెంట కరెంట్ అవుతారు ఆయుర్భావ తిథిని వైభవంగా ఇస్కాన్ తిరుపతి మందిరంలో మా మందిర అధ్యక్షులు పూజ శ్రీవత్రం దాస్ ప్రభు గారి యొక్క అధ్యక్షతలో అందరూ భక్తుల యొక్క సమిష్టి కృషితో అత్యంత వైభవంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ ప్రత్యేక తిథిలో వచ్చి మనం దర్శనం చేసుకోవడంతో మరియు ఆశస్సులు కోరడం ఎప్పుడైతే జరుగుతుందో తప్పకుండా భగవంతు నుంచి చాలా విశేషమైన ఆశస్సులు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో శ్లోకాలు మరియు భక్తి పాటల పఠనంతో ఈ పండుగ విశేషంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలు కృష్ణుని వేషం, గోపిక వేషాలు ధరించి శ్రీకృష్ణ మందిరాలను సందర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉపవాస దీక్షలు కూడా చేస్తారు. ఈ రోజున కృష్ణుడికి చెకోడి, మురుకు, సీదాయి వంటి వివిధ రకాల స్వీట్లను నైవేద్యంగా పెడతారు. స్త్రీలు తమ ఇంటి తలుపులు మరియు వంటగది వెలుపల చిన్న పాదముద్రలను గీస్తారు. వారి వింటి వైపు నడుస్తారు. ఇది కృష్ణుడి వారి ఇళ్లలోకి ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు. భగవంతుడు ఆవిర్భవించిన తిథిలో ఎంతో భక్తి శ్రద్ధలతో కొంతమంది నిర్జల నీళ్లు కూడా తీసుకోకుండా ఉంటారు. నెక్స్ట్ జల నీళ్లు తీసుకొని కొంతమంది ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తారు. ఫల పండ్లు తీసుకొని ఈ వ్రతాన్ని కూడా పాటిస్తారు. ఈ విధంగా వాళ్ళ ఆరోగ్యరీత్యా అని పరిశీలించుకొని ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఎవరైతే ఈ జన్మాష్టమి వ్రతాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో పాటిస్తారో వారికి లభించే విశేష ఆశస్సులు
వెలకట్టలేము వెలకట్టలేము అంతటి మహిమాధిమైనటువంటి తిథి స్వయంగా ఈ ధరతి మీద అవతరించినటువంటి శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క ఆవిర్భావం జరుపుకోవడం అనేది అంత విశేష ఆశీస్సుల్ని కలగజేస్తుంది. ఈ రోజున ప్రజలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామాన్ని జపిస్తారు. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో అష్ట సకులతో కూడిన శ్రీకృష్ణ భగవాను విశేషంగా అలంకరించారు. 3 రోజుల పాటు నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు విరివిగా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరం అన్నప్రసాదాల వితరణ చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ధర్మదర్శనం సర్వదర్శనం కావచ్చు, మిగిలినటువంటి లైన్లు కూడా అన్నింటిలో కూడా చక్కటి క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా నీటి సదుపాయం, దర్శన అనంతరం వారికి ప్రసాదం తీసుకునే విధంగా వివిధ రకాల ప్రసాదాలు, ప్రధానంగా ప్రసాదం అంటేనే ప్రభు సాక్షాత్ దర్శనం, రకరకాల వివిధ రకాల ప్రసాదాలని భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పులిహోర, తర్వాత ఈ బిసై బేళేపాత్ అంటారు కర్ణాటకలో చాలా ఫేమస్, బిసై బేళేపాత్ అని చెప్పేసి పొంగల్ ప్రసాదం, లైక్ సాంబార్ అని కావచ్చు. సో రకరకాల ప్రసాదాలు కూడా భక్తులు సిద్ధం చేశాం. సో అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 25, 26, 27 తేదీల్లో సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పలు శ్రీకృష్ణ మందిరాలలో తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీకృష్ణ భగవాను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని యాదవులంతా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణ భగవాను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి కోలాటాలు, మంగళ వాయిద్యాలు మేళతాళాల మధ్య గ్రామోత్సవంగా తీసుకుని రాగా భక్తులు నయనానందకరంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని యాదవులంతా నేడు కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నామని, సాయంత్రం స్వామివారికి పుష్పయాగం నిర్వహించబడుతుందని, కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ ఈ పుష్పయాగంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం మరియు సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకి, అందరి ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా శ్రీకాళహస్తి పట్టణంలో యాదవుల సహకారంతో మరి అదేవిధంగా ఈ కృష్ణ మందిరం నిర్మించి అక్కడి నుండి ఊరేగింపుగా శ్రీకృష్ణుణ్ణి పురవీధుల్లో ఊరేగించడం అనేటువంటి ఆనవాయితీగా జరుగుతున్నది. ఈరోజు కృష్ణాష్టమిని పురస్కరించుకొని దేవాలయంలో తెల్లవారుజామున గోపూజ మరి అదేవిధంగా అభిషేకాలు నిత్య కైంకర్యాలు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. పట్టణంలో స్వామివారి విగ్రహాన్ని 9:30 నుండి ఊరేగింపు ప్రారంభించడం జరిగింది. చాలా అత్యంత వైభవంగా ప్రజల సహకారంతో మరియు అందరి సహకారంతో ఇక్కడ స్వామివారిని ఊరేగించడం అనేటువంటిది జరుగుతున్నది. ముఖ్యంగా మీడియా మరియు పోలీసు వారి సహకారం మరియు ప్రజలందరి సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతున్నది. అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం ప్రజలందరికీ, పట్టణంలోని ప్రజలకు మరియు అందరికీ కూడా ఆయన అనుగ్రహం ఉండాలని చెప్పేసి మా యాదవ సోదరుల తరపున ఆకాంక్షిస్తూ, తప్పకుండా దైవుడి అనుగ్రహం మీ అందరికీ, ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ. ఘనంగా నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు కూడా ప్రారంభించి జరుగుతున్నాయి. మనము కాళహస్తి వాస్తవ్యుల సహకారంతో, చుట్టుపక్కల గ్రామస్తులు, యాదవులందరి సహకారంతో చిన్న చిన్న సందాలు పోగు చేసి ఒక ఘనమైన శ్రీకృష్ణ మందిరం శ్రీకాళహస్తిలో నిర్మించి ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి వారం నిత్య కైంకర్యాలు చేస్తూ జరుపుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమికి ఘనంగా ఊరేగింపులు అందరినీ ప్రజల సహకారంతో, ప్రజల పర్యవేక్షణలో దీన్ని ఘనంగా జరుపుకుంటూ సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు జనాలకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ శ్రీనివాస శివరాం కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు.
దర్శనార్థం వచ్చిన వీరికి ఆదివారం ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. దర్శన అనంతరం ఆలయం తరపున తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఏవో లోకేష్ రెడ్డి, స్థానిక న్యాయమూర్తి కృష్ణప్రియ, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. గోశాలలో గోమాతలకు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లని, శ్రీకృష్ణ భగవాన్ చల్లని చూపులతో నియోజకవర్గ ప్రజలు భక్తులందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈవో మూర్తి ఆకాంక్షించారు. గోకుల అష్టమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో గోమాతలకు విశేష పూజ చేపట్టారు. ఆలయంలోని సప్త గోకులంలో గోమాతలకు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలకు ఈవో మూర్తి డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి విచ్చేసి గోపూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో గోమాతలను పూజించారు. అనంతరం భరద్వాజ తీర్థంలోని ప్రధాన గోశాలలో గోవులకు విశేష అలంకారాలు చేసి సాంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమ పెట్టి అలంకారాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతలకు నైవేద్యం నివేదించారు. తదుపరి గోశాలలోనే కృష్ణ భగవానికి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. మహిళా భక్తులు గోమాతలకు ప్రదక్షిణలు చేసి సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకున్నారు. గోమాతలను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలం లభిస్తుందని, గోమాత ఎక్కడ సంతోషంగా ఉంటే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా అష్టైశ్వర్యాలతో అక్కడ ప్రజలు సుఖజీవనం సాగిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విశేష ఉత్సవాలలో ఆలయ ఈవో మూర్తి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర స్వామికి అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, పిఆర్ఓ రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
పర్యావరణ హితమైన వినాయక విగ్రహాలను ప్రజలు వినియోగించాలని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కోరారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన లక్ష్యమని, దీనికి జన సైనికులతో పాటు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, పోలీస్ అధికారులు, తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పరిశీలించారు. నిమజ్జనం జరిగే 2 కుంటలకు తెలుగు గంగ నీటి ట్రయల్ రన్ ను నిర్వహించారు. కుంటలను పూర్తి స్థాయిలో నీటితో నింపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా వినాయక సాగర్ కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. వినాయక విగ్రహాలను సాగర్ కు తీసుకొచ్చే వాహనాలను వరుస క్రమంలో అనుమతించాలని ఆయన పోలీసులకు సూచించారు. మండపాల వద్ద తగిన భద్రత కల్పించాలని ఆయన ఆదేశించారు. అలాగే మండపాల నిర్వాహకులు నిర్దిష్ట సమయంలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని ఆయన కోరారు. వినాయక మహోత్సవ కమిటీ సూచన మేరకు క్రేన్స్ ఏర్పాటు చేయడంతో పాటు విగ్రహాల తరలింపులో వాహనాలు పాడైతే ట్రాఫిక్ జామ్ కాకుండా టోయింగ్ వెహికల్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వినాయక సాగర్ ప్రధాన ద్వారం పరిసర ప్రాంతాలను వినాయకుని ప్రతిమలు ప్రతిబింబించేలా సీరియల్ లైట్స్ తో సుందరంగా అలంకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, ఊకా విజయ్ కుమార్, గుండాల గోపినాథ్ రెడ్డి, కరాటే శ్రీనివాస్, నవీన్, ఎస్పీఎం వెంకటేష్, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, బాబ్జీ, మునస్వామి, సుధాకర్, టీడీపీ నాయకులు వెంకటరత్నం, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ మోహన్, డిఎస్పీలు వెంకటనారాయణ, రామకృష్ణ, సిఐ రామకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వినాయక సాగర్కి విజిటింగ్కి మన తిరుపతి నగరపాలక సంస్థ కమిషన్ మౌర్య మేడం గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అలాగే పోలీస్ అధికారులు, మా ఉత్సవ కమిటీ ప్రతినిధులు అందరూ వచ్చి ఈ వినాయక సాగర్ని విజిట్ చేశాము. ముఖ్యంగా మొన్న శనివారం కలెక్టర్ గారితో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆయన ఈ రేపు నెల 7వ తేదీ వినాయక చవితి, ఆ రోజు నుంచి 9వ తేదీ వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం సాగర్ని వచ్చి పరిశీలించి అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు కావాలన్నా కమిటీని కమిషన్ గారికి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి సదుపాయాలు కల్పించమన్నారు. దానిలో భాగంగానే ఈరోజు వచ్చి చేశాము. మేము ప్రతి ఒక్కటి చెప్పాము, ఇక్కడ ఏమేమి కావాలి, ఆ వాటర్ ఫుల్గా నింపేది, మంచి వాటర్ నింపమని చెప్పాము. అలాగే ట్రాక్ బాగా రెడీ చేసుకున్నాము, తెప్పలు రెడీ చేయమని చెప్పినాము, గజీతకాళ్ళు, అలాగే పోలీస్ అధికారులని బాగా ప్రొటెక్షన్ చేసే విధంగా అన్ని భారీ నగరపాలక సంస్థ టూడా అధికారులతో అందరితో మాట్లాడి మంచి సౌకర్యాలు కల్పించమన్నాము. ప్రతి ఒక్కటి సానుకూలంగా స్పందించి కమిషన్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, పోలీస్ అధికారులు నేను చెప్పిన వాటికన్నీ దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో వారు ఉన్నారు బాగా చేసేదానికి. ఈసారి హైదరాబాద్ బాంబే తరహాలో మన తిరుపతిలో కూడా మంచి వాతావరణంలో అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని, నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే చిరు వ్యాపారులు తమ న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద గత 6 రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా వారి కుటుంబాల్లోని చిన్నారులు, మహిళలు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషంలో ఉన్న చిన్నారులు తమ కుటుంబాలకు న్యాయం చేయాలని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ, నేటితో 5 రోజులు అవుతున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాల్లో పడుతున్న బాధలు వ్యక్తపరచడానికి వారి పిల్లలు, మహిళలు వచ్చి సోమవారం నాడు మద్దతు ప్రకటించారని తెలిపారు. అనేక సందర్భాలుగా శ్రీవారి మెట్లు భక్తులకు అనేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఎర్రచందనం దొంగలను పట్టించడంలో, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వీరి పాత్ర మరువలేనిదన్నారు. దాదాపు 31 కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. పులి వచ్చిందనే పేరుతో వీరందరి నోట్లో మట్టి కొట్టడానికి టీటీడీ యాజమాన్యం ప్రవర్తించడం దారుణమైన విషయమని, తక్షణమే సమస్యను పరిష్కరించి వీరందరికీ శాశ్వత మార్గాలను చూపాలని, వీరి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు, అలాగే యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ, మల్లి, సోను, ముగిలెప్ప, రాంబాబు, గణేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలపైన గత 6 రోజుల నుంచి అనేక సందర్భాలుగా ఆందోళన కొనసాగిస్తున్నాం. వినూతనమైనటువంటి రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి ఈ సమస్యను ఇంకా నాంచిన ధోరణి లేకుండా తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ అనేక సందర్భాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం, కొన్ని రోజుల పాటు కొనసాగించారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మేము మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ రోజుకి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో వీళ్ళు, వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు సరైనటువంటి న్యాయం జరగలేదు. మొన్న కలిసినటువంటి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మా శ్రీవారిమెట్ కార్మికులు అనేకమైనటువంటి సమస్యలకు గురవుతా ఉన్నారు. ఆ సమస్యలను పరిష్కారం చేయండి అని చెప్పారు అనేది డిప్యూటీ సీఎం గారికి వింతపత్రం ఇచ్చాం. ఆయన ఈవో గారితో మాట్లాడతామని చెప్పారని హామీ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ వింతపత్రం సమర్పించడం అనేది జరిగింది. ఆయన కూడా నేను ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాను. వీళ్ళిద్దరు మాటలు కూడా నిలబెట్టుకోవాలని చెప్పారని టీటీడీ ఈవో గారికి చెప్పి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారని సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ, ఏపీ మంత్రి నారాయణ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోటు బడ్జెట్తో ఎంతో సఫర్ అవుతుంది. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవటానికి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకోవటానికి, మరియు యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకోవటం కోసం ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో మాట్లాడటం. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ లేకుండా ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటే ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అట్ ది సేమ్ టైం పేదల నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్, ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాలు అదొకటి చాలా ముఖ్యమైనది. వచ్చిన 2 నెలల లోపలే 100 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ నెల వచ్చే నెల 13వ తేదీ, అంటే సెప్టెంబర్ 13వ తేదీ, మరొక 75 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని కూడా సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ఈ రాష్ట్రంలో యాక్చువల్గా స్టార్ట్ చేస్తాం. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవులు ఏర్పాటు చేసిన ద్వారకా మధుర ఆలయాల నమూనాల రూపంలో శ్రీకృష్ణ ఆలయాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సతీసమేతంగా సందర్శించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నా రామచంద్రయ్య, అన్నా అనితలు ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణుని ఆశీస్సులతో తిరుపతి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. తిరుపతి నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీకృష్ణుని ఆశీస్సులతో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణుని పూజలు చేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందిరా మైదానంలో యాదవ సంఘ జాతీయ నాయకులు అన్నా రామచంద్రయ్య గారు, మరి తిరుపతి యాదవ సంఘ నాయకులందరూ కూడా యువత మొత్తం కలిసి ఇందిరా మైదానంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణునికి ఈ విగ్రహానికి పూజలు చేస్తూ తిరుపతి ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించుకుంటూ చేస్తున్న వారికి, వారి యాదవ సంఘ సభ్యులందరికీ శ్రీకృష్ణుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా తిరుపతి ప్రజలందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. అలాగే యాదవ సంఘం నాయకులు అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రపంచానికి భగవద్గీతను అందించిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినం జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొట్టమొదట కృష్ణాష్టమి శుభాకాంక్షలు తిరుపతి ప్రజలకి, ఆ విధంగా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాతే అనేక మత గ్రంథాలు దాని నుంచే వచ్చినాయి. అదేవిధంగా భగవంతుడు
శ్రీకృష్ణుడు భగవద్గీత ఏ విధంగా అయితే ఉపదేశించినాడో కొన్ని వేల సంవత్సరాలకు ముందే ప్రపంచం గురించి, మనుషుల గురించి, మానవాళి గురించి అనేక విశ్లేషణలు తెలియజేసినటువంటి భగవంతుడిని అందరూ దేశ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ, తిరుపతి మా ఎమ్మెల్యే గారి ఒక నాయకత్వంలో ఈ తిరుపతి ఎంతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆధ్వర్యంలో రాష్ట్రమంతా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మేము తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, అన్న సంధ్యా యాదవ్, బళి సుధా యాదవ్, ఆనంద్ యాదవ్, జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి, బాబ్జీ, నెలవాయి మురళి, మునస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని కృష్ణుని దేవాలయాలు భక్తులతో క్రిక్కిరేశాయి. ఉదయాన్నే స్నానాదులు ఆచరించిన భక్తులు శ్రీకృష్ణుని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది చిత్తూరు నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీకృష్ణుని ఆలయాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని హైరోడ్లో వెలిసిన ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయంలో, బజారు వీధిలో వెలిసిన శ్రీకృష్ణ ఆలయాల్లో సైతం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆలయాధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు స్వామివారి ఉత్సవాలకు పంచామృత అభిషేకం నిర్వహించి ఘనంగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో గోకులాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలు కృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది గోకులాష్టమి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని, యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్టి పండుగలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మన చిత్తూరులో ఉన్న చర్చి వీధిలో సంతాన వేణుగోపాల స్వామి రుక్మిణి సతీభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో కృష్ణ జయంతి సందర్భంగా 28వ తేదీ స్వామివారికి గ్రాండ్గా కళ్యాణోత్సవం జరుగుతుంది. 29 భజన జరుగుతుంది. 30వ తేదీ స్వామివారికి వచ్చి సహస్ర దీపోత్సవ అలంకారం, ఉయ్యాల సేవ, భరతనాట్య ప్రోగ్రాం అంతా ఉంది. 31 స్వామివారికి కోలాహలంగా స్వామివారి ఊరేగింపు ఉంది. 1వ తేదీ ఉరికి. సో భక్తులందరూ పాల్గొని కోరుకుంటున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని జరుపుకుంటున్న ప్రజలు తిరుపతి ఇస్కాన్ మందిరంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేయండి, నిధులు వృధా చేయకుండా సద్వినియోగపరచండి. తుడాలో అధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ. తిరుపతి వినాయక సాగర్లో వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పర్యావరణ హితమైన వినాయక విగ్రహాలనే వాడాలని ప్రజలకు విజ్ఞప్తి. తిరుపతి కేటీ రోడ్డులో 22 కేజీల గంజాయి స్వాధీనం, 2 వ్యక్తుల అరెస్ట్. తిరుపతి డిఎస్పీ జె వెంకటనారాయణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.